ఈరోజు మనందరం ఇక్కడ ఈ విధంగా సమావేశం అవడానికి ప్రధానమైన కారణం మన వస్తున్న అనుమానమే. షూటింగ్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది, థియేటర్స్ అవి ఎప్పుడు మళ్ళీ పునః ప్రారంభమవుతాయి, ఈరోజు ఏదో ఒక ఆన్సర్ ప్రభుత్వం నుంచి రావాలి అనే దాని మీద ఈరోజు మనం మీట్ అవ్వడం జరిగింది. ఈ లాక్డౌన్ ముగి వస్తున్న ఈ సందర్భంలో ప్రభుత్వం కూడా ఆయా రంగాల్ని కొన్ని కొన్ని సంస్థల్ని ఫేజ్డ్ మేనర్లో సడలిస్తూ కొన్ని షరతులు పెడుతూ కొన్ని నియమ నిబంధనలు పెడుతూ అవి పని మొదలయ్యేలాగా అన్ని రకాల గారు ఆర్డర్స్ జారీ చేశాయి. ఇలాంటి తరుణంలో మన చిత్ర పరిశ్రమ పరిస్థితి ఏమిటి, మరి మన భవిష్యత్తు ఏమిటి అనే మీమాంసం ప్రతి ఒక్కరిలోనూ ఉంది. అంటే మనకి షూటింగ్ ప్రారంభించడానికి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు, కానీ ఇలాంటి ప్రత్యేక వ్యాప్తి చెందే పరిస్థితులు దోహదపడకూడదు, దీన్ని మనం కారణం కాకూడదు అనే చిన్న గీతుతోటి ప్రభుత్వం వాళ్ళ అన్నదండలతో వాళ్ళ సహకారంతో వాళ్ళ గైడ్ లైన్స్ తోటి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ తోటి వాళ్ళు ఇచ్చినటువంటి నిబంధనల ప్రకారం మనం మన షూటింగ్స్ అత్యంత జాగ్రత్తగా మనం చేసుకుంటూ ముందుకు వెళ్లే పరిస్థితి. ఇది కేవలం సినిమా ఫినిష్ అయిపోయి రిలీజ్ రెడీ ఉన్న ఒక 10-15-20 సినిమాల కోసం ఆ నిర్మాతల కోసం లేకపోతే షూటింగ్ మధ్యలో ఉన్నటువంటి 5-6 మంది దర్శక నిర్మాత ఇలాంటి అభ్యంతరం లేదు. కాకపోతే రెక్కాడితేనే కానీ డొక్కాడని పరిస్థితి ఉన్నటువంటి రోజువారీ వేతాల మీద ఆధారపడిన కాదు ఈ 14,000 మంది బతుకేంటి, ఫ్యూచర్ ఏంటి, వాళ్ళ రోడ్డు పడే పరిస్థితి వచ్చింది. సో దాన్ని ప్రధానంగా దాన్ని ముఖ్యంగా మీరు దృష్టిలో పెట్టుకుని దీనికి ఆన్సర్ ఉంది, సమాధానం ఒక దారి.